బైంసాలో మత ఘర్షణను నిరసిస్తూ విహెచ్పి బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన చెలో డీజీపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తారన్న సమాచారంతో విహెచ్పి బజరంగ దళ శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేయడం అక్రమమని అన్నారు కొనరావుపేట మండల విహెచ్పి బజరంగ దళ కార్యకర్తలు. రాత్రి కొనరావుపేట మండల కేంద్రంలో బజరంగ దళ శ్రేణులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఇందులోపై జరుగుతున్న దాడులను ఖండించడానికి డీజీపీ ఆఫీస్ ముట్టడి బహిరంగ పిలుపుడం జరిగింది. దీనికి నిన్న అర్ధరాత్రి బహిరంగ మిషన్ పరిషత్ కార్యకర్తలను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇందులోపై దాడి జరుగుతున్నా ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దౌర్జీ అది జరుగుతున్నది, చిన్న చిన్న పిల్లల మీద ముస్లిం వ్యక్తులు అత్యాచారం జరుగుతున్నది, దీని మీద ఇలాంటి పోలీసు వాళ్ళు కూడా చర్య తీసుకోవడం జరుగుతలేదు. ఇన్నటికీ ఇప్పటికీ ఎన్నో దాడులు జరిగాయి, ఇప్పటివరకు పోలీసు వారు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు, కానీ ఇంత చర్య తీసుకోవడం లేదు. దీని బహిరంగాలు ఎన్నడుకున్నా బయట వెళ్ళి ఈ చర్యలని ఆడుకుంటాం. బజరంగ దళ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చెలో డీజీపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున నిన్నటి రోజు అర్ధరాత్రిన పోలీస్ శాఖ వారు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువచ్చినారు. మీరు ఎలాంటి అక్రమ అరెస్టులు చేసినా కానీ మా ఉద్యమాన్ని ఆపలేరు. తెలంగాణ రాష్ట్రంలో హిందువులపై దాడి జరుగుతున్నది, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెరాస ప్రభుత్వం ఇది మైనార్టీ ప్రభుత్వంగా ఏలుతుంది. మీరు హిందువులకు రక్షణ కల్పించాలని ఎన్నటికున్న అసెంబ్లీని ముట్టడిస్తామని బజరంగ దళ తరపున బహింస బాధితులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పటికే బహింసలో మా హిందూ యువకుల మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని మానుకోవాలని ఈ ప్రభుత్వానికి మేము బజరంగ దళ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాము.